పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారు చేస్తున్న సినిమా బాబు బంగారం. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఎందుకంటే వెంకటేష్ గారు నటిస్తున్నారంటే అందులో కామెడీతో పాటు మసాలాను జోడించి మన ముందుకు వస్తారు. ఈ విషయం చిన్నపిల్లాడికి కూడా తెలిసింది. అయితే ఈ మధ్య బాబు బంగారం ఆడియో ఫంక్షన్లో వెంకటేష్ గారు మాట్లాడిన తీరు చూస్తే చూసిన మనమే కాదు, విన్న వాళ్ళు కూడా వమ్మో ఏంటి ఈ మాటలు అనక తప్పదు. మరి ఇంతకీ వెంకటేష్ గారు ఏం మాట్లాడారో చెప్పనా? వెంకటేష్ గారిని ఆడియో ఫంక్షన్కి ముందు రోజు మీరు స్పీచ్ ఏమి ఇవ్వాలో మేము ప్రిపేర్ చేసి ఇవ్వమంటారా అని అడిగారట. అందుకు వెంకటేష్ గారు అలాంటివి ఏమి వద్దు అని చెప్పానని చెప్పారు. అలా చెబుతుండే ఇంకొక మాట అన్నారండి. ఏమన్నారో తెలుసా? 30 ఏళ్ల నుండి నేను సినిమాలు చేస్తున్నాను, ఆడియో ఫంక్షన్స్కి వస్తున్నాను. 30 ఏళ్లలో ఏమీ పీకలేని నేను ఇప్పుడు మాత్రం ఆరెంజ్ స్పీచ్ ఇచ్చి ఏం పీకుతాను అనేసారు. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కేకలు వేయడం మొదలుపెట్టారు. చివరిగా ఒక్క మాట అన్నారండి, నేను ఆడియో ఫంక్షన్కి వస్తున్నాను అంటే అది మీ వల్లే, మీ ఆనందం చూడడం కోసమే వస్తాను అని చెప్పుకొచ్చారు. ఇంతకీ బాబు బంగారం ఆడియో ఫంక్షన్లో వెంకటేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ ఎలా అరిచారో తెలుసా? ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్లో ఇలా అరిచే రచ్చ జరుగుతుంది, కానీ ఈసారి వెంకటేష్ గారి స్పీచ్ టైంలో కూడా జరిగింది. మరి ఇక బాబు బంగారం సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చారు వెంకటేష్ గారు. ఇక మారుతి గారి విషయానికి వస్తే మారుతి గారు చాలా బాగా సినిమాను తీశారని చెప్పుకొచ్చారు వెంకటేష్ గారు. ఇక బాబు బంగారం సినిమా ఆగస్టు నెలలో రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మిని రష్మి రొమాన్స్ని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో కాజల్ని ఈ విషయంపై అడిగితే ఆమె చెప్పిన విషయం ఏంటో తెలుసా?